ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ప్రజలకి పనికొచ్చే పథకం కానీ పని కానీ జరుగుతుందంటే దాని మీదన ఒక తట్టెడు బుర తీసుకొచ్చిపోయడం అన్నటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి రెగ్యులర్ అలవాటుగా మారింది. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు వైద్యం అంతా నాశనం అయిపోతుందంటూ ఉపన్యాసాలు ఇచ్చిన ఇయే పత్రికలు, రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు అదే చేసినాయి. అవే లేకపోతే పేదవాడికి విద్య కానీ వైద్యం కానీ అసలు అందుబాటులో ఉండేదా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం మనం. ఇవాళ్టి ఖర్చుల్లో అసలు పేదవాడు బ్రతకగలుగుతాడా అవి లేకపోతే? ఇప్పుడు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఖర్చులు పెరిగినాయి. ఆసుపత్రులకు వెళ్తే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఒక డెలివరీకి 3,000 4,000 తీసుకుంటే ఇవాళ 100,000 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ ఆ విధమైనటువంటి వాళ్ళకి ఖర్చులు పెరిగినాయి. కాబట్టి పెంచాలి, లిమిట్ పెంచాలి ఆరోగ్యశ్రీ. ఇంతకాలం అది పెంచలేదు, ఇప్పుడు పెంచుతున్నారు 25 లక్షల దాకా లిమిట్ అని. వాస్తవంగా వైద్యులు ఏం కోరుకుంటున్నారంటే ఆరోగ్యశ్రీ లిమిట్ కాదు పెంచడం, వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ పెంచమంటున్నారు. అంటే ఇదివరకు 30,000 రూపాయలు ఉంటే 2,000 ఆరులో ఇప్పటికి కూడా అదే రేట్లు వేస్తున్నారు, పెంచట్లేదు అనేది వాళ్ళ ఆవేదన. దాని గురించి రాస్తే తప్పు ఉండదు. కానీ 25 లక్షల రూపాయలకి పెంచడాన్ని బూతుగా చూపించేటటువంటి వ్యవహారం ఇక్కడ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఆ రోగశ్రీ అంటూ రోగాలకి పాలు చేసేస్తున్నారు, అసలు పథకమే వేస్ట్ అన్నటువంటి. ఇవాళ ఒక్కసారి ఆసుపత్రిలో ఆ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ ఆరోగ్యశ్రీ అక్కర్లేదు, మేమే డబ్బులు పెట్టుకుంటాం, లేకపోతే ఎవడేమన్నాడు మాకు, లేదా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళ దగ్గరకు అమ్మఒడి దగ్గరకు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎవడేమన్నాడు, ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటాం, మేమే డబ్బులు పెట్టుకోగలం అని అనిపించండి, అప్పుడు నిజాయితీతో కూడిన వార్త అవుతుంది. అలా కాకుండా రాసే ఈ నీచ వార్తలు నీచ జర్నలిజానికి పరాకాష్ట అవుతున్నాయి.